फ्रेंड्स आंध्र प्रदेश मुख्यमंत्री जगन मोहन रेड्डी कुलाल प्रस्ताव तीसुकोस्तुन्नारु एनालिस्टुलु गानी तेलुगुदेशं मीडिया गानी दीन्नि पेद्द एत्तुन प्रचार चेयडानिकि पूनुकुन्नायि। मुख्यंगा दादापु 31 32 लक्षल मंदि నిరుపేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమ సందర్భంగా మరి కోస్తా ప్రాంతంలో ముఖ్యమంత్రి చేసిన ప్రసంగంలో ఒకానొక సందర్భంలో అమరావతిని గురించి ప్రస్తావించారు। ఆ ప్రస్తావన సందర్భంగా అమరావతిలో కూడా బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలు మైనారిటీలు వీరందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అనుకున్నప్పుడు ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం కాని దాని అనుబంధ మిత్ర బృందం కాని కోర్టుకి వెళ్లి సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది, వేరే వారికి ఎవరికైనా సరే ఇళ్ల స్థలాలు గనక అమరావతి ప్రాంతంలో ఇచ్చేటైతే సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది అని పేర్కొంటూ కేసు వేయటం, ఆ కేసుకు సంబంధించి కోర్టు కూడా స్టే ఇవ్వటం జరిగింది। సామాజిక సమతుల్యత అంటే ఏంటి? సమాజంలో సోషలిస్ట్ దేశంలో అందరూ సమానం, అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాల వారు కూడా సమానమైనటువంటి ప్రాధాన్యం కలిగి ఉంటారు। సమ ప్రాధాన్యంతో ప్రతి ఒక్కరికి చట్టాలు వర్తిస్తాయి। మరి సామాజిక సమతుల్యత దెబ్బతింటం అంటే తమ స్థాయిలో కాకుండా తమకంటే దిగువ స్థాయిలో ఉన్న వారిని ఎవరైనా తీసుకొచ్చి అక్కడ పెట్టేతే తమ విలువ పడిపోతుంది, సమతుల్యత దెబ్బతింటుంది, తమ కంటే దిగువ స్థాయిలో ఉన్న వాళ్ళ సరసన తాము ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనేది భావన। మరి ఇది కులాల ప్రస్తావన కాదా? దీన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? కొంతమంది అనలిస్టులు గాని మీడియా వర్గాలు గాని అక్కడ అమరావతి ప్రాంతంలో అన్ని కులాలు ఉన్నాయి అన్ని మతాలు ఉన్నాయి లేకపోతే అందరూ భూములు ఇచ్చారు అంటే ప్రజల్ని మభ్యపెట్టడానికి లేదా ప్రజల్ని పక్కదోవ పట్టించడానికి మీరు ఎంతగా ప్రయత్నిస్తున్నారో మీకు మీరే చెప్పుకుంటున్నారు। ప్రతి చోట ఉన్నారు, అక్కడ ఉన్నారు, మరో చోట ఉన్నారు, మరో చోట అన్ని వర్గాలు ఉన్నాయి, అన్ని కులాలు ఉన్నాయి, అన్ని మతాలు ఉన్నాయి, కానీ అమరావతి ప్రాంతంలో భూములు కొన్నదెవరు, సొంతం చేసుకున్నదెవరు, అక్కడ ఎదగాలని ప్రయత్నిస్తున్నదెవరు, కోర్టులో కేసు వేసింది ఎవరు? ఇది కదా ప్రధానం, ఇది కదా మనం పట్టించుకోవాల్సినటువంటి అంశం, ఇది కదా ముఖ్యమంత్రి ప్రస్తావించినటువంటి అంశం। అక్కడ కులాలు లేవని, మతాలు లేవని, అక్కడ వివిధ సామాజిక వర్గాలు లేవని ఎవరన్నారు? ముఖ్యమంత్రి కూడా అనలేదే, ఉన్నారు, వారందరూ త్యాగం చేశారు, వారందరూ భూములు ఇచ్చారు, కానీ సొంతం చేసుకున్నది ఎవరు? ఆ భూముల్ని కారు చౌకగా సొంతం చేసుకున్న సామాజిక వర్గం ఏంటి? కోర్టులో కేసు వేసినటువంటి సామాజిక వర్గం ఏంటి? ఇది కదా ముఖ్యమంత్రి ప్రస్తావించింది। కోర్టులో కేసు ఏమని వేశారు? సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది అని వేశారు। అంటే అదని అర్థం ఏంటి? వేరే ఎవరినన్నా తీసుకొచ్చి పెడితే మాకుండే ప్రాధాన్యం పోతుంది, మేము వాళ్ళతో కలిసి ఉండలేమనే కదా। అట్లాంటి చోట రాజధాని ఎందుకు కట్టాలి? అట్లాంటి చోట రాజధాని అవసరమా? అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాల వారు సమ ప్రాధాన్యంతో కలిసిమెలిసి ఉండే ప్రాంతాన్ని రాజధాని అంటారు, కానీ ఒక వర్గానికో ఒక కులానికో ఒక మతానికో ఆధిపత్యం ఉండే చోట రాజధానిని ఎలా అంటారు అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రసంగం। అసలు జగన్మోహన్ రెడ్డి
పాదయాత్ర సందర్భంగా ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఏంటి? పచ్చనీళ్ళు పెట్టి కడుగుతారా? అంటే ఎంత కులోన్మాదం అది? అది ఉన్మాదం కాదా? కాబట్టి అక్కడ ఎవరున్నారు, ఏ రకమైనటువంటి పోని దాన్ని వదిలిపెడదాం. రైతుల పేరుతో అమరావతిని అక్కడే ఉంచాలి, కదల్చకూడదని చేస్తున్న ఉద్యమంలో ఎవరు మాట్లాడినా, మీడియా ముందుకొచ్చి ఎవరు మాట్లాడినా ఏం మాట్లాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డిని తిట్టిపోయటం వ్యక్తిగతంగా, ప్రభుత్వాన్ని విమర్శించడం తిట్టిపోయటం తప్ప తమకు కావాల్సిందేంటో ఈరోజుకి చెప్పేవాడు లేరు. రాజధాని అక్కడే ఉంచాలి అన్న దాని మీద చర్చకు సిద్ధం అంటే ఎవరు ముందుకు రావట్లేదు. ఎందుకు ఉంచాలి అన్న దాని మీద, రాజధాని వికేంద్రీకరణ జరిగితే వచ్చే లాభ నష్టాల మీద చర్చిద్దామంటే ఆ ప్రాంతం వాళ్ళు ఎవరు ముందుకు రావట్లేదు. చంద్రబాబు కూడా రాడు, తెలుగుదేశం వాళ్ళు ఎవరూ రారు. ఎందుకంటే వాళ్ళ తప్పిదో వాళ్ళకి తెలుసు, వాళ్ళకి కావాల్సింది అమరావతి ప్రాంతం లక్షల కోట్ల రూపాయలతో అభివృద్ధి చెందాలి, ఒక వర్గం ఎదగాలి సమాజంలో, అందరంత ఎత్తుకు ఎదిగిపోవాలి, మిగతా వాళ్ళంతా ఇప్పటికంటే ఉన్న స్థాయి కంటే దిగువకి జిగజారిపోవాలి. ఇది కదా, దీన్ని మసిబుసి మారేడుకాయ చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఏదో మాట్లాడారు, అది పదే పదే కుల ప్రస్తావన కాదు. అది కోర్టులో కేసు వేశారు, అక్కడ మేము ప్రభుత్వం పట్టాలు ఇస్తామని సంకల్పించినప్పుడు కోర్టులో ఒక కేసు వేశారు. వేసిన వ్యక్తులు ఎవరో తెలుసు. వారు ఏమేశారు, సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది, అక్కడ వేరే వాళ్ళకి పట్టాలు ఇస్తే కాబట్టి ఇవ్వద్దు అని వేశారు. దాన్ని కోర్టు అంగీకరించి స్టే ఇచ్చింది. దీన్ని ఎందుకు ప్రస్తావించరు? ఏ రకమైన సమతుల్యత దెబ్బతింటుంది, ఏ కులాలు వస్తే దెబ్బతింటుంది, ఏ కులాలు రావచ్చు, ఏ కులాలు రాకూడదు, ఎవరు కులాలు కాదు పోని మతాలు, కుల మతాలు కాదు పోని ప్రాంతాలు, ఎవరు వస్తే సమతుల్యత దెబ్బతింటుంది, అది విడమర్చి ప్రజలందరికీ చెప్పాల్సిన పని లేదు. కానీ చెప్పాలనుకుంటే చెప్పండి పోనీ. కాబట్టి ముఖ్యమంత్రి ఇవాళ చేసినటువంటి ప్రసంగం ద్వారా రెండు విషయాలను ఆయన స్పష్టం చేయదలుచుకున్నారు. ఒకటి, అమరావతి ప్రాంత ప్రజానీకం లేదా రైతులు లేదా ఒక వర్గం, మిగతా వాళ్ళెవరూ రాకూడదు, మేమే ఎదగాలి, మేమే ఉండాలి, మిగతా ఎవరైనా వస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది కాబట్టి ఎవరిని రానివ్వమన్న ధోరణి వల్ల అక్కడ అమరావతిని రాజధానిని డెవలప్ చేయాలని ప్రభుత్వం అనుకోవట్లేదు అనేది మొదటి పాయింట్. రెండోది, లక్షల కోట్ల రూపాయలు ఒకే ప్రాంతంలో కుమ్మరించి మిగతా మొత్తం రాష్ట్రాన్ని, మిగతా 12 జిల్లాలని ఎండగట్టి ఇక్కడ మాత్రమే డెవలప్ చేసి ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాలని మా ప్రభుత్వం అనుకోవట్లేదు. అభివృద్ధి వికేంద్రీకరణ, రాజధాని వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధి ఫలాలని అందరికీ పంచాలి. రాజధాని ఏదైతే వికేంద్రీకరణ జరగడం వల్ల వచ్చేటువంటి లబ్ధి మూడు ప్రాంతాలు సమంగా పొందాలి అన్నది ప్రభుత్వ లక్ష్యమని స్థూలంగా చెప్పదలుచుకున్నారు. ఈ రెండు పాయింట్స్, ఒకటి అమరావతిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, రెండు వికేంద్రీకరణ ఎందుకు చేయాలనుకుంటున్నారు, ఈ రెండు అంశాలు ఆయన చెప్పదలుచుకున్నారు. మూడో అంశం, మేము మా స్టాండ్ కట్టుబడి ఉన్నామని చెప్పదలుచుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వికేంద్రీకరణ అనే అంశానికి కట్టుబడి ఉంది అని స్పష్టం చేయదలుచుకున్నారు. అంటే ఈ మూడు అంశాల ప్రాతిపదికగా ఇవాళ ఆయన తనదైన శైలిలో మాట్లాడారు. నర్మగర్భంగా మాట్లాడటం కాదు, కానీ నేరుగానే మాట్లాడినట్టుగా లెక్క, దాదాపుగా నేరుగానే ఆయన స్పష్టంగా చెప్పేశారు. అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, అన్ని మతాలు ఎదగగలిగి బతకగలిగిన ప్రాంతమే రాజధాని. అలాంటి ప్రాంతానికే మేము ప్రాధాన్యత ఇస్తాం.
రెండోది సమప్రాధాన్యం, అంటే రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు సమంగా ఎదగాలన్న ఉద్దేశంతో వికేంద్రీకరణ, దానికే ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇది ఆయన చెప్పదలుచుకుంది. దీని మీద పెడార్థాలు, రకరకాల వ్యంగ్యాలు, వ్యాఖ్యానాలు, కొంతమంది ఒకరిద్దరు బీజేపీ నాయకులు కొన్ని ఛానళ్ళలో మాట్లాడినప్పుడు నోరు బారేసుకున్నారు. కొంత ఫిల్దీ లాంగ్వేజ్, అంటే అబ్యూజివ్ లాంగ్వేజ్ జగన్మోహన్ రెడ్డి మీద వాడారు. ఎవరైనా వాడచ్చు, మనం కూడా బూతులు మాట్లాడచ్చు. బూతులు మాట్లాడటం పెద్ద గొప్పం కాదు, ఎవరైనా మాట్లాడచ్చు, ఎవరి మీద అయినా మాట్లాడచ్చు. కాకపోతే కొంతమంది వాళ్ళకు ఉన్నటువంటి కులం కార్డుని ఏదో అడ్డుపెట్టుకొని మాట్లాడితే మాట్లాడారేమో, కానీ ఏది ఏమైనా హుందాగా అంశాలను చర్చించడం చాలా ముఖ్యం. హుందాగా మాట్లాడుకోవడం చాలా ముఖ్యం. చర్చల్లో కూడా తమ హుందాతనాన్ని కోల్పోకుండా చర్చని గట్టిగా మాట్లాడచ్చు, తమ వాదనను వినిపించవచ్చు, కానీ అబ్యూజివ్ లాంగ్వేజ్, ఫిల్డీ లాంగ్వేజ్, బూతులు మాట్లాడటం మాత్రం సమంజసం కాదు. కొంతమంది మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి మీద, దాన్ని ఆ యాంకర్లు కూడా సమర్థిస్తున్నారు, కానీ అది తప్పు. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని బండబూతులు తిట్టి వీళ్ళు సాధించేదేం లేదు. సరే, ఏది ఏమైనప్పటికీ ఈరోజు ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి ఏదైతే తెలుగుదేశం మీడియా రచ్చ చేస్తున్నదో, కొంతమంది ఎనలిస్టులు పనిగట్టుకొని దీని మీద మాట్లాడుతూ ఇదేదో కులాల గురించి ప్రస్తావించారు, ఆయన మాట్లాడకుండా ఉంటే బాగుండేది, పదే పదే ఆ కులాల గురించే మాట్లాడలేదు ఆయన. సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని అక్కడ ఉన్నవాళ్ళంతా కోర్టుకు వెళ్ళారు. కాబట్టి అట్లాంటి ప్రాంతంలో రాజధానిని ఎట్లా మేము కొనసాగిస్తాం? అందరూ బతకడానికి వీలైనటువంటి ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకుంటాం. మేము రాజధాని వికేంద్రీకరణ కట్టుబడి ఉన్నాం, ఇది చెప్పదలుచుకున్నారు, చెప్పారు. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికైనా ముసుగులు తొలగించి తమ నైజాన్ని బయటపెట్టుకొని స్పష్టంగా మాట్లాడితే ప్రజలకందరికీ ఇప్పటికైనా కొంత మరి ప్రభుత్వ వ్యతిరేక వర్గాలపైన కొంతైనా సుహృద్భావం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. లేకపోతే ఇట్లాగే ముసుగులు కప్పుకొని తమదైన శైలిలో విమర్శిస్తూ పోతే మాత్రం ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకోవడం తప్ప వచ్చేటువంటి ఉపయోగం ఏముండదు. చూద్దాం, ఇప్పటికైనా ప్రతిపక్షం తీరులో మార్పు వస్తుందో రాదో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.